హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సాకేత్ పటేల్ సో నేను మీకు ఇవాళ మనము పెస్టిసైడ్స్ ఒక ఫోర్ కాయింట్స్ వరకు మనం తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు ఆ పెస్టిసైడ్స్ని ఏ టైంలో స్ప్రే చేసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో ఒక చిన్న పాటల ఒక ఈ టైంలో స్ప్రే చేసుకోవాలని చెప్పాను కానీ అది ఎందుకు స్ప్రే చేసుకోవాలి ఆ టైంలోనే వేరే టైమ్స్లలో మనం స్ప్రే చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో మనము ప్లాంట్స్కి మనం ఏదైనా పెస్టిసైడ్ స్ప్రే చేయాలనుకుంటే మాత్రం అంటే పెస్టిసైడ్స్ నేను చూపించాను కదా ఒకటేమో నార్మల్ సోప్ వాటర్తో చేసుకునేది ఆ తర్వాత మిర్చితో చేసుకునేది అండ్ నెక్స్ట్ మనము మజ్జిగతోని కూడా చేసుకున్నాము సో అదైతే బెస్ట్ అనమాట సాయిల్కి పనిచేస్తుంది అదేవిధంగా ఏమన్నా పెస్ట్ని కూడా రాకుండా అది రిపేల్ చేస్తుంది అనమాట సో అది కూడా అది బెస్ట్ నెక్స్ట్ కుంకుడుకాయలతోని చేసుకున్నాము సో ఈ ఫోర్ పెస్టిసైడ్స్ నేను ఎప్పుడైతే పెస్ట్ వస్తుందో అలాగే పెస్ట్ ఎక్కువగా అటాక్ అయ్యే ప్లాంట్స్ మీద నేను స్ప్రే చేసుకుంటుంటానమాట సో పెస్ట్ ఎక్కువ మనకు చామంతి పూ చెట్లకు లేదంటే ఇలా మందార పూల చెట్లకు అయితే చాలా ఎక్కువగా వస్తుంది పెస్ట్ నెక్స్ట్ బెండకాయ చెట్లు పెడతాం కదా సో బెండకాయ చెట్టు ఆకుల కింద తెల్లగా వైట్ వైట్గా ఎగ్స్ లే చేసి వెళ్ళిపోతుంటాయి ఏవో అవేవో ఇన్సెక్ట్ సెగ్స్ అయితే లేచేసి వెళ్ళిపోతుంటాయి చిన్నగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట మనకు బెండకాయ ఆకుల కింద సో మనం అలా స్ప్రే చేసుకు ముందే స్ప్రే చేసి పెట్టుకున్నట్లయితే అవి ఆ ప్లేస్కి రాకుండా ఉంటాయి సో ఈ విధంగా మనము వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకుంటూ మనము పెస్టిసైడ్ అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట సో పెస్టిసైడ్ మనము ఏ టైంలో స్ప్రే చేసుకుంటే బెటర్ అనేది ఒకటి టైమింగ్ ఏంటిది అనేది ఒక డౌట్ ఉంటుంది సో అది పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి టైం బెస్ట్ టైం ఏంటిది అని అంటే ఈవినింగ్ టైమ్స్లలో అంటే ఇప్పుడు మనకు సన్ వెళ్ళిపోయినాక ఇంకా మనము ఇంకొక వన్ అవర్ అయితే కంప్లీట్గా చీకట్ అవుతుంది అనే ముందు స్ప్రే చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట సో ఎందుకు అని అంటే మనము మార్నింగ్ ఒకవేళ స్ప్రే చేసామనుకోండి సో మార్నింగ్ సన్ వస్తుంది కాబట్టి ప్లాంట్స్ అన్నీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటిది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి సన్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటే అదేవిధంగా ఎయిర్ని కూడా తీసుకుంటాయి కాబట్టి సో వాటికి మనం మార్నింగే వాటి లీవ్స్ మీద స్ప్రే చేసామనుకోండి ఒక లేయర్ లాగా అయిపోయి వాటికి ప్రాసెస్ కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా అయిపోయా ప్లాంట్స్కి ఫుడ్ అనేది చేసుకోవడానికి టైం ఉండదు అదేవిధంగా వాటి ఎనర్జీని కోల్పోతుంటాయి సో మనము ఒకవేళ కనుక ఈవినింగ్ చేసామనుకోండి కంప్లీట్గా సన్ ఉండదు సన్తోనే లాంటి వర్క్ ఉండదు వాటికి ఈవినింగ్ సో అలాంటి టైంలో మనం స్ప్రే చేసామనుకోండి పెస్టిసైడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువసేపు కూడా ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ స్ప్రే చేసామనుకోండి సన్ వస్తుంది కాబట్టి స్ప్రే చేసిన పెస్టిసైడ్ అనేది ఆ సన్ వేడికి అది ఎవాపరేట్ అయిపోయి మనకు ప్లాంట్ మీద ఎక్కువసేపు ఉండకపోవడంతో మనం వచ్చే పెస్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ప్రభావం అనేది ఉండదు త్వరగా ఎండిపోయి దానిమైన ఏమీ ఉండదు అనమాట సో మనం ఆ ఈవినింగ్స్లలో చేసామనుకోండి కనీసం ఒక సిక్స్ అవర్స్ వరకైనా కూడా మనకు ఆ పెస్టిసైడ్ మనం స్ప్రే చేసిన పెస్టిసైడ్ ఎసెన్స్ అంటే ఆ స్మెల్ అండ్ ఆ పెస్టిసైడ్ లిక్విడ్ అనేది ప్లాంట్ మీదనే ఉంటుంది కాబట్టి సో ఆ పెస్ట్ అనేది చనిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ వేరే పెస్ట్ రాకుండా కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడానికి బెస్ట్ టైం ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్లలో పెస్టిసైడ్ని స్ప్రే చేసుకోండి సో నేను చెప్పిన ఫోర్ పెస్టిసైడ్ వీడియోస్ లింక్స్ నేను కింద పెడతాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను చూడండి అండ్ మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైకన్ ప్రెస్ చేయండి అదేవిధంగా మీరు అన్ని పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ కనీసం వన్ మంత్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి మే బెస్ట్ వన్ మంత్కి ఏదన్నా ఒక పెస్టిసైడ్ని స్ప్రే చేసుకుంటే బెటర్ అనమాట Thank you. Bye -bye.